పెళ్లి ముహూర్తాలు భారీగా ఉన్నాయి కానీ ఇప్పటికే ఓవైపు కరోనా వేగంగా విస్తరిస్తోంది మరోవైపు కఠిన కర్ఫ్యూ కారణంగా పన్నెండు గంటల తర్వాత రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలో పెళ్లిళ్లు జరుపుకునేది ఎలా అని వధూ వరుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు అయితే పెళ్లి చేసుకోవచ్చు కానీ అంటూ కండిషన్లు పెట్టారు అధికారులు ఏపీలో ఈ నెల భారీగా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఈ నెల చివరి వరకు వరుస ముహూర్తాలు ఉన్నాయి చాలా మంది పెళ్లికి సంబంధించి పనులన్నీ పూర్తి చేశారు కూడా ఆహ్వాన పత్రికలు పంచడం దగ్గర నుంచి కళ్యాణ మండపాలు బుక్ చేయడం ఫోటోగ్రాఫర్లను బెత్తాయించుకోవడం క్యాటరింగ్ ఒకటేంటి ఇలా ఇప్పటికే భారీగా ఖర్చులు చేశారు అడ్వాన్స్లు ఇచ్చేశారు కానీ ఇప్పుడు కరోనా ఓ రేంజ్లో ఏపీపై పడగ విప్పుతోంది దానికి తోడు కఠినంగా కర్ఫ్యూ అమలవుతోంది మరి ఇప్పుడు పెళ్లిళ్ళు ఎలా చాలామంది తల్లిదండ్రులను వేధిస్తున్న అనుమానాలు అటు కరోనా ఇటు కర్ఫ్యూ అయితే పెళ్లిళ్ళు చేసుకోవచ్చని భరోసా ఇస్తున్నారు అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎవరు వివాహాలు వాయిదాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు అయితే కరోనా నిబంధనలను ప్రభుత్వం విధించిన గైడ్ ను పాటించాలని స్థానిక అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అంటున్నారు రాష్ట్రంలో కరోనా నిబంధనలు కొనసాగే వరకు కోవిడ్ నిబంధనల ప్రకారం వేడుకలు వివాహాలు చేసుకోవాలంటే కేవలం ఇరవై మంది అతిథులకే అవకాశం ఉంటుంది అంటున్నారు అధికారులు అది కూడా వధూవరులు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు అందరూ కలిపి ఇరవై మించకూడదు అంటున్నారు ఇరవై మంది కంటే ఎక్కడైనా ఎక్కువ మంది కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అంటున్నారు ఆయా జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి నిబంధనలపై స్పష్టత ఇచ్చారు వేడుకలు జరిగే స్థలాలను తహసీల్దార్ తనిఖీ చేయాలని సూచించారు వివాహ ముహూర్తాలు ముందుగానే నిశ్చయించుకున్న వారు వివాహం ఎక్కడ జరుగుతుంది ఎవరెవరు వేడుకకు హాజరవుతారు ముహూర్తం ఎన్ని గంటలకు అన్ని వివరాలు స్థానిక అధికారులకు తప్పక చెప్పాలని స్పష్టం చేశారు వధూవరులతో పాటు వారి తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు పెళ్లి ఇంట ఎవరో ఒకరి ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులు చెప్పిన విధంగానే వివాహాలు చేసుకోవాలని ఎవరు ఆ నిబంధనలు అతిక్రమించడానికి వీల్లేదని స్పష్టం చేశారు మరోవైపు కర్ఫ్యూ టైంలో వివాహానికి వచ్చే ఆ ఇరవై మంది ఎలా వస్తారు అనే అనుమానాలు కూడా వెంటాడుతున్నారు అయితే సాధ్యమైనంతవరకు వివాహ ముహూర్తం ఎప్పుడున్నా మధ్యాహ్నం లోపే అందరూ చేరుకోవాలని తప్పనిసరి పరిస్థితి ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది తాను ఆ వేడుకకు హాజరవడం అత్యవసరమన్న ఆధారాలు ఖచ్చితంగా పోలీసులకు చూపించాల్సి ఉంటుంది అయితే దీనిపై స్థానికంగా ఉండే పోలీసులే తుది నిర్ణయం తీసుకుంటారు